హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ అండ్ ఇండియాస్ మోస్ట్ ఎఫార్డబుల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఫిజిక్స్ వాళ్ళ సో ఈరోజు సెషన్లో మనం జేఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిజిక్స్కి సంబంధించి డీటెయిల్ ఎనాలసిస్ చేద్దాం సో రీసెంట్గానే మనకి ఎన్టీఏ నుంచి అప్డేట్ వచ్చింది సో ఏ సిలబస్ డిలీట్ అయింది ఏ చాప్టర్స్ నుంచి ఎంత డిలీట్ అయింది అది రియల్గా మనం స్కిప్ చేయవచ్చా సో కొన్నిసార్లు ఏమవుతుందంటే సో పోర్షన్ అయితే అది డిలీట్ అవుతుంది బట్ ఆ చాప్టర్ నుంచి డిలీట్ అవుతుంది వేరే చాప్టర్లో ఎక్కడో ఒక దగ్గర లింక్ అయి ఉంటుంది ఓకేనా సో అలాంటి ఇన్స్టెంట్స్ చాలా జరుగుతుంటాయి ఓకే సో రియల్గా డిలీట్ అయిన సిలబస్ని మనం ఎంతవరకు స్కిప్ చేయవచ్చు హండ్రెడ్ పర్సెంట్ స్కిప్ చేయొచ్చా లేదంటే జస్ట్ దాని ఫార్ములాస్ చూసుకుని వెళ్ళాలా లేదంటే కాన్సెప్ట్ ఐడియా ఉంచుకొని వెళ్ళాలా అన్నది ఒక్కసారి అనాలసిస్ చేద్దాం సో దట్ యూ కెన్ సేవ్ టైం వైల్ ప్రిపేరింగ్ ఐస్ ఓకే చాలా సో మనకు రీసెంట్గా ఎన్టీఏ రిలీజ్ చేసిన డైరెక్ట్ పీడిఎఫ్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను సో ఫిజిక్స్కి సంబంధించి ఏ చాప్టర్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి అండ్ ఏ చాప్టర్స్ నుంచి ఏ టాపిక్స్ డిలీట్ అయ్యాయి లేదంటే కంప్లీట్ చాప్టర్ డిలీట్ అయిందా అన్నది చూద్దాం సో ఫస్ట్ లెవెంత్ క్లాస్ సిలబస్ నుంచి స్టార్ట్ చేద్దామమ్మా సో ఫిజిక్స్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్కి సంబంధించి దెర్ ఈజ్ నో మేజర్ చేంజెస్ సో ఇక్కడ ఫిజిక్స్ టెక్నాలజీ అండ్ సొసైటీ హవెవర్ వి స్కిప్ ఫర్ ఇట్ ఎంసెట్లో ఇక్కడ నుంచి అడిగితే మనకు ఒక క్వశ్చన్ అడగవచ్చు అండ్ అక్యూరసీ అండ్ ప్రిసేషన్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ సో దీని మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే మనకు రావు జేఈలో సో వి నో దట్ సో దాన్ని మీరు స్కిప్ చేయొచ్చు హవెవర్ బేసిక్స్ ఆర్ ఇంపార్టెంట్ అక్యురసీ అండ్ ప్రిసీషన్లో వైల్ సాల్వింగ్ ద న్యూమరికల్స్ సో ద బేసిక్స్ ఆర్ ఇంపార్టెంట్ సో అది ఎలా అయినా మనం చేయాల్సిందే ఇక కైనమాటిక్స్ గురించి మాట్లాడుకుంటే సో వన్ డీ మోషన్ టూ డీ మోషన్లో ఎక్కడా కూడా మనకి ఏ సిలబస్ కూడా డిలీషన్ లేదు సో కంప్లీట్ సిలబస్ సో మీరు ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ నుంచి మొదలు పెడితే సర్క్యులర్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ వరకు సో అంతా కూడా ఉంది సో ఎక్కడా కూడా మనకి డిలీషన్స్ ఏం లేవు దీంట్లో సో కైనమెటిక్స్ సంబంధించి అండ్ లాస్ ఆఫ్ మోషన్కి వచ్చేసరికి కూడా ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఫ్రిక్షన్ రోలింగ్ ఫ్రిక్షన్ లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ సో డైనమిక్స్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ అండ్ సర్క్యులర్ మోషన్ ఇన్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ సో ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం చదవాలి సో లాస్ ఆఫ్ మోషన్లో కూడా ఏం డిలీషన్స్ లేవు సో అంటే కైనమాటిక్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ సో వర్క్ ఎనర్జీ అండ్ పవర్ సో ఇక్కడ వచ్చేసరికి నో పోర్షన్ ఈజ్ డిలీటెడ్ ఒక్కసారి చూడండి ఎక్కడ కూడా మీకు షేడెడ్ పో పోర్షన్ లేదు సో ఇక్కడ కూడా అంటే మీరు మెకానిక్స్కి సంబంధించి చూస్తే మేజర్ చేంజెస్ అయితే ఏం లేవమ్మ సో రొటేషనల్ మోషన్ కూడా చూడండి తర్వాత గ్రావిటేషన్లో జియో స్టేషనరీ శాటిలైట్స్ ఒకటి డిలీట్ అయిపోయింది సో హవెవర్ మనం దానికి సంబంధించిన థియరీ క్వశ్చన్స్ అండ్ కొన్ని న్యూమరికల్స్ చేస్తాం సో మీరు జియో స్టేషనరీ శాటిలైట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని స్కిప్ చేయవచ్చు సో ఇది వేరే దానికి ఎక్కడ కూడా రిలేట్ అవ్వదు కాబట్టి యూ గైస్ కెన్ స్కిప్ దిస్ ఓకేనా అంటే హోల్ మెకానిక్స్లో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చూడండి సో మెకానిక్స్ పాటలో ఎక్కడా కూడా మేజర్ డిలీషన్స్ లేవు నన్ను అడిగితే మెకానిక్స్ మీరు ఇంతకుముందు ఎలా ప్రిపేర్ అయ్యారో అంటే లాస్ట్ ఇయర్ వరకు వేరే స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అయ్యారో సో ఆ విధంగానే మీరు మెకానిక్ సిలబస్ని కన్సిడర్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి జేఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అటెంప్ట్ చేసే స్టూడెంట్స్ ఓకేనా సో అది ఫస్ట్ థింగ్ సో తర్వాత సెకండ్ పార్ట్కి వెళ్తే లెవెంత్ క్లాస్లో మనకి ఫ్లూయిడ్స్ సాలిడ్స్ గురించి మాట్లాడుకుంటే సో దీంట్లో కూడా ఎక్కడ డిలీషన్స్ ఏం లేవమ్మో సో సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ ఓకే ఇక్కడెక్కడ కూడా ప్రతిదీ ఉంది మీకు సో న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ కన్వెక్షన్ క్యాలరీమెట్రీ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఓకే సో థర్మోడైనమిక్స్లో మీకు ఒకటి డిలీట్ అయింది ఏంటంటే కార్నాట్ ఇంజన్ అండ్ ఇట్స్ ఎఫిషియన్స్ సో ఇది కొంచెం బిగ్ రిలీఫ్ యాక్చువల్గా సో యాక్చువల్ ఈజీగా ఉంటాయి దీని బేస్డ్ క్వశ్చన్స్ జేఈలో మనకు కంపల్సరీ ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఏదో ఒక సెషన్ అట్లీస్ట్ ఒక త్రీ ఆర్ ఫోర్ సెషన్లో కంపల్సరీ కార్నాట్ ఇంజన్ బేస్డ్ క్వశ్చన్స్ మనకు థర్మోడైనమిక్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో బట్ ఈ ఇయర్ అది డిలీట్ అయింది సో మీరు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ స్కిప్ చేసేసేయచ్చు ఓకేనా సో కార్నాట్ ఇంజన్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ దాని బేస్డ్ క్వశ్చన్స్ మీకు ఎక్కడా కూడా మళ్ళీ రిలేట్ అయి ఉండవు కాబట్టి సో యూ కెన్ స్కిప్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా సో తర్వాత కైనటిక్ థియరీ థియరీ ఆఫ్ గ్యాసెస్ యాజ్ ఇట్ ఈస్ సో దీంట్లో మీరు ఏం స్కిప్ చేయడానికి ఛాన్స్ లేదు ఓకే అండ్ ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ సో డోప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్ సో ఇది కూడా కొంచెం మేజర్ రిలీఫే మీకు అంటే ఓవరాల్ లెవెన్త్ సిలబస్ కనుక మనం కన్సిడర్ చేసుకుంటే మీకు బిగ్ రిలీఫ్ దొరికింది అక్కడ సో కార్నాట్ ఇంజన్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ అండ్ డోప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్ మేజర్గా సో ఇక ఏవైతే చిన్న చిన్నవి డిలీట్ అయ్యాయో సో అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు జియో స్టేషనరీ శాటిలైట్ ఎవర్ ఇట్స్ ఎ స్మాల్ టాపిక్ అండ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మనం వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ కూడా చేయాలి జేఏకి సంబంధించి కాబట్టి సో మీరు లెవెన్త్ హోల్ సిలబస్లో డైరెక్ట్ స్కిప్ చేసే చేయగలిగినవి సో కార్నాట్ ఇంజన్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ అండ్ సో ద డోప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్ ఓకేనా సో హౌవర్ నేను చెప్పేది ఏంటంటే డోప్లర్ ఎఫెక్ట్కి సంబంధించిన బేసిక్స్ అయితే నేర్చుకొని వెళ్ళండి ఓకేనా సార్ డిలీట్ అయిందిగా స్టిల్ బేసిక్స్ అయితే ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు ఒకసారి వినైతే ఉంటారు ఇప్పటివరకు క్లాసెస్ డోప్లర్ ఎఫెక్ట్కి సంబంధించినవి సో ఒకసారి దాన్ని రివైజ్ చేసుకొని వెళ్ళండి చాలు మరి ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం కాకుండా కొంచెం బేసిక్స్ అయితే ఉంచండి ఓకేనా చాలు సో ఇక సెకండ్ ఇయర్ పోర్షన్ గురించి మాట్లాడుకుంటే మీకు ఎలక్ట్రోస్టాటిక్స్కి సంబంధించి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటన్స్లో యాజ్ ఇట్ ఈజీగా మీకు దేంట్లో ఎక్కడా కూడా సిలబస్ అన్నది డిలీట్ అవ్వలేదు ఏ సబ్ టాపిక్ కూడా డిలీట్ అవ్వలేదు సో ప్రతిదీ ఉంది ఓకేనా సో అండ్ నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో మీకు ఒక చిన్న టాపిక్ డిలీట్ అయిపోయింది సో అది కలర్ కోడ్ ఆఫ్ రెసిస్టర్స్ సో హవెవర్ సో దాన్ని మనం పెద్దగా పట్టించుకోము సో అక్కడి నుంచి క్వశ్చన్స్ డైరెక్ట్ కొన్నిసార్లు అడిగారు జేఈలో సో అది స్మాల్ టాపిక్ సో మీరు ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో దీన్ని ఒకసారి చూసుకొని వెళ్ళండి కంప్లీట్గా స్కిప్ చేయకుండా ఓకేనా అలానే మీరు పొటెన్షియో మీటర్ని కంప్లీట్గా స్కిప్ చేయవచ్చమ్మా సో పొటెన్షియో మీటర్ ప్రిన్సిపల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ యూ కెన్ స్కిప్ బట్ పొటెన్షియోమీటర్ సర్క్యూట్ ఎనాలసిస్లో క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా అక్కడైనా మీకు పొటెన్షియో మీటర్ బేసిక్స్ తెలియాల్సి ఉంటుంది లెట్సే కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి మనకు ఒక సర్క్యూట్ ఎనాలిసిస్ క్వశ్చన్ వచ్చింది అక్కడ పొటెన్షియో మీటర్ కనెక్టెడ్ అయి ఉండొచ్చు ఓకేనా సో దాని బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు కాబట్టి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ స్కిప్ చేయకుండా బేసిక్స్ అయితే నేర్చుకోవాలి సో కలర్ కోడ్ ఆఫ్ రెసిస్టర్స్ బేసిక్స్ అయితే నేర్చుకోవాలి సో పొటెన్షియోమీటర్ ప్రిన్సిపల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ బేసిక్స్ నేర్చుకోవాలి అంటే మీకు కంప్లీట్ ఎలక్ట్రోస్టాటిక్స్కి వచ్చేసరికి ఎలక్ట్రో మ్యాగ్నటిజంకి వచ్చేసరికి సో మీరు ఏది హండ్రెడ్ పర్సెంట్ స్కిప్ చేయడానికి లేదు ఒక సైక్లోట్రాన్ తప్పితే సో సైక్లోట్రాన్ని మీరు కంప్ కంప్లీట్గా డిలీట్ చేసేసేయచ్చు అంటే స్కిప్ చేసేసేయచ్చు ఇట్ ఈస్ డిలీటెడ్ కంప్లీట్లీ సైక్లోట్రాన్ సో దాని బేస్డ్ క్వశ్చన్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ సో ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మీరు డిలీట్ చేసేసుకోవచ్చు అంటే స్కిప్ చేసి వెళ్ళొచ్చు సో తర్వాత ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్కి వచ్చేసరికి సో వీ హ్యావ్ ద హిస్టరీసిస్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ సో ఇదంతా కూడా థియరీ పార్ట్ యాక్చువల్గా సో దీంట్లో మనకి థియరీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తుంటాయి సో ఈ పార్ట్ని మీరు స్కిప్ చేసేసచ్చు అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్లో మీరు మ్యాగ్నెటిక్ సక్సెప్టబిలిటీ పర్మియబిలిటీ సో ఫెర్రో మ్యాగ్నెటిక్ పారామ్యాగ్నెటిక్ డయా ప్రాపర్టీస్ ఇవి నేర్చుకొని వెళ్తే సరిపోతుంది సో ఇక ది హిస్టరసిస్ లూప్ అంటే లాస్ట్ లెక్చర్ ఏదైతే మనం చేసాము ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్కి సంబంధించి ప్రగతి బ్యాచ్లో సో దాన్ని మీరు స్కిప్ చేసేయచ్చు ఓకేనా హవెవర్ మీరు నేర్చుకున్నారు కాబట్టి ఒక్కసారి అలా చూసుకొని వెళ్ళడంలో తప్పేం లేదు ఎగ్జామ్ టైంలో ఓకే సో ఏదో ఒక సెషన్లో ఒకవేళ డిలీటెడ్ దాని నుంచే వచ్చిందనుకోండి మీరు అటెండ్ చేసే విధంగా ఉండాలి ఓకే చాలా సో ఎలక్ట్రో ఈఎంఐలో అండ్ ఏసీలో దెర్ ఈజ్ నో చేంజ్ అండ్ ఎలక్ట్రో ఈఎండబ్ల్యూ దెర్ ఈజ్ నో చేంజ్ ఆప్టిక్స్లో అండ్ బిగ్ రిలీఫ్ ఇది కూడా సో రిజాల్వింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్ అండ్ ఆస్ట్రనామికల్ మైక్రోస్కోప్ సింపుల్ మైక్రోస్కోప్ కానీ కాంపౌండ్ మైక్రోస్కోప్ కానీ ఆస్ట్రానామికల్ మైక్రోస్కోప్ సంబంధించిన కాన్సెప్ట్స్ డిలీట్ అయిపోయాయి సో దాన్ని మీరు ఎలిమినేట్ చేసేయచ్చు అంటే స్కిప్ చేయవచ్చు డైరెక్ట్గా ఓకేనా సో ఇది నెక్స్ట్ సో ఇక మనకి బిగ్ రిలీఫ్ మీకు యాక్చువల్గా దొరికింది ఎక్కడ అంటే మోడర్న్ ఫిజిక్స్లో అమ్మ సో దీంట్లో మీరు కొన్ని చా కొన్ని టాపిక్స్ని డైరెక్ట్గా వదిలేసేయచ్చు సో అవేంటంటే డేవిసన్ అండ్ జర్మర్ ఎక్స్పెరిమెంట్ సో డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ నుంచి అండ్ న్యూక్లియర్ నుంచి మీకు రేడియో యాక్టివిటీ సంబంధించిన కాన్సెప్ట్స్ ఆల్ఫా బీటా గామా పార్టికల్ ఆర్ రేస్ అండ్ దేర్ ప్రాపర్టీస్ అండ్ రేడియో యాక్టివ్ డికే లా సో దీని తర్వాత మళ్ళీ కాన్సెప్ట్స్ కొన్ని సేమే ఉన్నాయి నా న్యూక్లియర్ ఫ్యూజన్ ఫ్యూజన్ మాస్ ఎనర్జీ రిలేషన్ బైండింగ్ ఎనర్జీ పర్ యూనిట్ న్యూక్లియాన్ సో అండ్ ఇట్స్ వేరియేషన్ విత్ మాస్ నెంబర్ సో ఇదంతా కూడా కొంచెం థియరీ టాపిక్ ఉంటుంది అండ్ మాస్ ఎనర్జీ రిలేషన్ కూడా ఉంటుంది ఏదైతే మాస్ డిసప్పయర్ అయిందో ఎనర్జీ ఫామ్లో రిలీజ్ అవుతుంది సో ఇదంతా కూడా మనం చదవాల్సిందే కంపల్సరీ సో ఇక్కడ మీరు రేడియో యాక్టివిటీకి సంబంధించిన క్వశ్చన్స్ని డిలీట్ చేసుకోవచ్చు స్కిప్ చేసుకోవచ్చు సో అండ్ దెన్ సెమీ కండక్టర్స్కి వచ్చేసరికి ఇక్కడ సో మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్ ఏంటది సో జంక్షన్ ట్రాన్సిస్టర్ కానీ ట్రాన్సిస్టర్ యాక్షన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్ ట్రాన్సిస్టర్ యాజ్ అన్ యాంప్లిఫైయర్ అండ్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అండ్ ఆసిలేటర్ సో ఇవన్నీ కూడా మీకు డిలీట్ అయిపోయాయి ట్రాన్సిస్టర్ యాజ్ ఎ స్విచ్ సో ఈ టాపిక్స్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ స్కిప్ చేసి అంటే ఇప్పుడు మీకు ఇక సెమీ కండక్టర్స్ టాపిక్ అన్నది చాలా ఈజీ అవుతుంది ఓకేనా సో మీకు ఇక బేసిక్గా క్వశ్చన్స్ అడిగితే ఎక్కడి నుంచి అడగాలి లాజిక్ గేట్స్ నుంచి అండ్ సో ఇక్కడ బేసిక్స్ ఆఫ్ ఫోటో డయోడ్ సోలార్ సెల్ డయోడ్ అండ్ జీ డయోడ్ ఆస్ వోల్టేజ్ రెగ్యులేటర్ సో దీని బేస్డ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది పిఎన్ జంక్షన్ డయోడ్ సో ఏవైతే బేసిక్స్ ఉన్నాయో దాంట్లో నుంచి క్వశ్చన్స్ అడగవచ్చు లేదంటే లాజిక్ గేట్స్ ఎవర్ ఈజీ టాపిక్ కంపల్సరీ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే మోస్ట్ ఆఫ్ ద సెషన్స్లో మనం సెమీ కండక్టర్ కండక్టర్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు లాజిక్ గేట్స్ నుంచి ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేయండి సో దీని మీ వీటి మీద కూడా థియరీ క్వశ్చన్స్ ఉంటే వాటిని ప్రాక్టీస్ చేయండి ఓకేనా క్లియర్ చాలు ఇక కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం చాప్టరే వెళ్ళిపోయింది సో ఇంతకుముందు నీట్గా లేదు యాక్చువల్గా ఇది ఇప్పటి నుంచి జేఈ కూడా లేదు సో ఇక మీకు ఒక చాప్టర్ మొత్తం తీసేసుకోవచ్చు అంటే మీకు ఓవరాల్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మీకు దొరికిన రిలీఫ్ ఎక్కడ సో సెకండ్ ఇయర్లో మోడ్రన్ ఫిజిక్స్కి సంబంధించి సో మోడ్రన్ ఫిజిక్స్లో కొన్ని టాపిక్స్ డైరెక్ట్ డిలీట్ అయిపోయాయి దట్ టూ ఇన్ సెమీ కండక్టర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో కార్నాట్ ఇంజన్ సో కార్నాట్ ఇంజన్ అండ్ జియో స్టేషనరీ శాటిలైట్ కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్స్ అండ్ దెన్ సైక్లోట్రాన్ అండ్ మోడర్న్ ఫిజిక్స్కి సంబంధించి దేవిసన్ శర్మర్ ఎక్స్పెరిమెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ చాప్టర్ సో ఇవి మీకు కంప్లీట్గా స్కిప్ చేసుకోవచ్చు కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్స్ బేసిక్స్ చూసుకొని వెళ్ళాలి పొటెన్షియో మీటర్ బేసిక్స్ చూసుకోండి డోప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్ మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్ళండి ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకుండా ఓకేనా సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ డిలీటెడ్ సిలబస్ గైస్ సో దీని ప్రకారం మీరు మీ సిలబస్ మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ గైస్ సో టిల్ దెన్ కీప్ స్టడింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ బాయ్ Yeah.